పదేళ్లలో నాకు ఉన్నటువంటి అత్యంత సన్నిహిత మిత్రులు మధు గారిది అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ప్రజల గురించే మాట్లాడతాడు, దేశంలో పరిస్థితుల గురించి మాట్లాడతాడు, ప్రపంచంలో పరిస్థితుల గురించి మాట్లాడతాడు. తప్ప ఈ ఆడ ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి, మీ ఆస్తులు బాగున్నాయా, అసలు ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నా దేవుడు అప్పుడు నాది అయిపోయిన తర్వాత తెలుసుకుంటుంది, ఎంపీ అయిపోయిన తర్వాత. కమ్యూనిస్ట్ అంటే నాకు అదే గౌరవం. వాళ్ళు కమిటెడ్ టు దేర్ కాస్, ఆ కాస్ తోటి నేను నిభేదిస్తాను, కమ్యూనిస్టుల సిద్ధాంతంతో నేను నిభేదిస్తాను. కానీ ఏ కమ్యూనిస్ట్ నాయకుడితో కూడా నేను విభేదించను. కారణం కమ్యూనిస్టుల లాగే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటుంటే ఈవేళ ఈ దేశ పరిస్థితి ఎలా ఉండేది కాదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు, వాళ్ళు సమాజం గురించి ఆలోచించారు. ఈ సమాజం అభివృద్ధి కోసం ఏం చేయాలి, ఈ ఇండియా లాంటి దేశంలో 160 మంది దారిద్రంలో ఉండి 100కి కూడా 30 మంది పొద్దున భోజనం తింటే రాత్రి భోజనం గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో, భోజనం లేకుండా లేకపోవచ్చు కానీ గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో, ఇవాటికి కూడా 130 మంది ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే లేకపోతే అసలు పబ్లిక్ సంబంధించిన ఇష్యూల్లో స్పందించే రాజకీయ పార్టీ ఏముంటుంది, మీరే ఆలోచించండి. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్వం అంటే మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్న నిర్ణయం తీసుకుంటే మేము దూరంగా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలో లేను, వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఖచ్చితంగా ప్రజలకి కనెక్ట్ అయ్యి ఉంటుంది తప్ప వేరే రకమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యి ఉండదని నేను నమ్మాను. ఇవాళ పంజాబ్లో జరుగుతున్నది నిజంగా ఒక స్టేజ్లో ఎంత సింపుల్గా అది సెటిల్ అయిపోయేదంటే ఒక్కటే అడిగారు వాళ్ళు, మినిమం ప్రైస్ అని ఏదైతే చెప్తున్నారో మనకి ఇస్తున్నారో మినిమం సపోర్ట్ ప్రైస్ దాన్ని యాక్ట్లో పెట్టున్నారు. అంటే మేము ఎంఎస్పీ ఇవ్వమని వీళ్ళు అట్లా గవర్నమెంట్ ఎంఎస్పీ ఇస్తారు కదా, కానీ యాక్ట్లో పెట్టండి. ఏంటంటే ఇంతకుముందు లేదు కదా యాక్ట్లో అంట, ఇంతకుముందు అసలు ఈ యాక్ట్లో లేవు కదా. నువ్వు కొత్తగా యాక్ట్లు తయారు చేస్తున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నా సరే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అని పెట్టబోయా అంటే మేము పెట్టవన్నా అక్కడే అర్థమైపోయింది. ఇది ప్రైవేట్ వాళ్ళ చేతిలో వాళ్ళ చెప్పు చేతల్లో వ్యాపారం నడవాలనేటువంటి నిర్ణయం మోడీ గారికి ఉందని అనుకోకండి, వాళ్ళ పార్టీ సిద్ధాంతమే అది. మీరు ఒకసారి ఆర్ఎస్ఎస్ గోపాల్కర్ గారు రాసినటువంటి బుక్ చూసినట్టయితే ఆయన చెప్పాడు క్లియర్గా, ఈ దేశానికి ప్రధానమైనటువంటి శత్రువుల్లో సామ్యవాదులు శత్రువులు. సామ్యవాదులు అంటే సోషలిజం, సోషలిజం కమ్యూనిజం వీళ్ళు మాట్లాడి అందరూ ఒకలాగే ఉండాలి అనేవాడే ఈ దేశానికి పెద్ద శత్రువు అన్నాడు ఆయన. పటేల్కి నెహ్రూకి జరిగిన గొడవ కూడా అదే, పటేల్ క్యాపిటలిస్టు, నెహ్రూ సోషలిస్టు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సిద్ధాంత పోరాటం అదే జరిగింది. తర్వాత నెహ్రూ గారు వచ్చి వయా మీడియాగా మిక్స్డ్ ఎకానమీ అని పెట్టాడు, దాన్ని కమ్యూనిస్టులు అపోజ్ చేశారు, క్యాపిటలిస్టులు అపోజ్ చేశారు. అయినా మిక్స్డ్ ఎకానమీలో ఎంతకాలం లాక్కుంటూ వచ్చాం, దేశం ఇవాళ 5th లార్జెస్ట్ ఎకానమీగా వచ్చింది, రేపు ఎల్లుండో 3rd లార్జెస్ట్ ఎకానమీగా సెటిల్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సమయంలో మోడీ గారు వచ్చి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈ దేశాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తాయి ఆర్థికంగా. ఒకటే ఉదాహరణ చెప్తాను, దాంతో మీరు అర్థం చేసుకోండి. 2014 మార్చి 31 నాటికి ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం భారతదేశం అప్పు 46 లక్షల కోట్లు మొత్తం మన కంట్రీకి ఉన్నటువంటి అప్పు. అందులో ఫారెన్ అప్పు 40% ఉంటుంది, మిగతాది మన దేశంలోనే ఎల్ఐసి దగ్గర బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి అప్పు. మోడీ గారు వచ్చి 2020 డిసెంబర్ నాటికి అంటే 3 నెలల క్రితం నాటికి 46 లక్షల రూపాయల అప్పు 1.7 కోట్లకి పెరిగింది. మీరు మొన్న చెప్పాను కొంతమంది తప్పు రాశారు 1,07,000 కోట్లు అని, 1.7 కోట్ల రూపాయలకి పెరిగింది. భారతదేశం పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేసినప్పటి నుంచి 2014 మార్చి వరకు చేసిన అప్పు 46 లక్షలు అయితే 1.7 కోట్ల అప్పుకి పెంచారు. కొన్ని పన్నులు ఏమైనా తగ్గించారా, పన్నులు ఇంత దారుణం ఎప్పుడు చూడలే మనం. క్రూడ్ ఆయిల్ ధర కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ 100 రూపాయలు ఉంటే ఈవేళ 30 రూపాయలు, పెట్రోల్ రేట్ ఆవేళ 60 రూపాయలు ఉంటే ఈవేళ 100 రూపాయలు. ఏ ఒక్కదాని మీద మేము పన్ను తగ్గించామని చెప్పడానికి లేదు. ఏం చేస్తున్నారు కొన్ని చెప్పండి, ఇది శాఖపత్రం ప్రకటించిందిగో ఈ రకంగా మేము ఎకానమీని కాపాడాం, ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకొచ్చాం, అప్పు గురించి మీరేం భయపడక్కర్లా, ఆస్తులు అన్నీ ఉన్నాయి, 1.7 కోట్ల అప్పు ఉంటే 10 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాం అని చెప్పండి. అన్నీ అప్పులే, అన్నీ అమ్మేస్తున్నారు. దీనికి ఏంటి రా ప్రాతిపదికంటే డిస్కస్ చేయడానికి ఉండదు,
కరోనా టైంలో ఆన్లైన్ లో జరుగుతున్న పార్లమెంట్ అలాంటి చట్టం తీసుకొస్తారంటే రైతు చట్టం ఈవేళకైనా సరే మోడీ గారి రూట్ తెప్పాలి అంటే 1976 లో ఇందిరాగాంధీ గారు ఏదైతే సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చిందో కాన్స్టిట్యూషన్ లో ఆ పదం తీసేయకుండా ఈయన క్యాపిటలిస్ట్ గా మార్చడానికి ఇంకా హక్కులేదు పార్లమెంట్ లో ప్రశ్నించాలి నేను మధు గారిని సిపిఐ వారిని కోరుతున్నాను మీ పార్టీ తరపు నోటీస్ ఇవ్వండి మీ పార్టీ తరపు డిబేట్ పెట్టండి సోషలిస్ట్ అనే పదం మన రాజ్యాంగంలో ఉండగా ఇవాళ మీరు ఎలా అంపేస్తారని ఆ పదాన్ని తీయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే రెండు సభల్లో 2/3 మెజారిటీతో అక్కడ నెగ్గిన తర్వాత సగానికి మించిన రాష్ట్రాలు అంగీకరించాలి అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ పార్టీ కూడా బీజేపీలోనే సగం మంది పెట్టుకొచ్చేస్తారు మోడీ గారు చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలకి ఆయన పార్టీలోనే మద్దతు లేదు కేవలం భయపడి వ్యాపారస్తులు ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి పార్లమెంట్లో వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి జైల్లో పెడతాడేమో అనేటువంటి భయంతో దీనికి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈ విధానం తప్పు పూర్తిగా తప్పు ఆ తప్పు అనేది ప్రూవ్ చేయగలిగిన గణాంకాలన్నీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నాయి అందుకని ఆ రకమైనటువంటి డిబేట్ ఇనిషియేట్ చేయవలసిందిగా సిపిఐ సిపిఎం ఎంపీలు ఉన్నారు అక్కడ వాళ్ళతో మాట్లాడాను ఆల్రెడీ కాంగ్రెస్ కి సంబంధించి నా టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరితో మాట్లాడాను వాళ్ళందరూ భయపడుతున్నది ఏంటంటే రీజనల్ పార్టీస్ అన్ని కూడా వ్యాపారస్తుల చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళ టైంకి వచ్చేటప్పటికి బాయ్కాట్ చేసాం ఇంకోటి వాకౌట్ చేసాం ఏదో రకంగా ఈ సిఏఏ బిల్లు పాస్ అయిపోయినట్టు లేకపోతే లడాక్ కాశ్మీర్ విడదీసేసినటువంటిది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగినట్టు హెల్ప్ చేస్తారేమో జరిగిపోతే చాలా ప్రమాదంలో పడిపోతుంది దేశం అని వాళ్ళు భయపడతారు ఎట్టి పరిస్థితులు అలా జరగదు ఎవడో కూడా దీన్ని సపోర్ట్ చేసి మళ్ళీ వాడు వచ్చి వాడు రాష్ట్రంలో ఎలక్షన్ ఎక్కే పరిస్థితి ఉంది ఈ రకమైన క్యాపిటలిస్టిక్ ధోరణులని వెంటనే అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రతి పార్లమెంటేరియన్ మీద ఉంది లేదా ప్రకటించుకోమనండి మేము కూడా క్యాపిటలిస్ట్ పార్టీయే మా పార్టీ క్యాపిటలిస్ట్ పార్టీ కాబట్టి మేము కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాం అని ప్రకటించమనండి అలా ప్రకటించడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉండదు ఎందుకంటే అన్ని పార్టీ పేదల గురించే మాట్లాడతాను నేను పూర్తిగా సిపిఐ సిపిఎం వారు 26వ తారీఖు చేపట్టినటువంటి బంధు నేను చేయగలిగిందంటే నా వ్యాపారం అంటే క్లోజ్ చేద్దాం వ్యాపారం కూడా ఏం లేదు కాబట్టి బంధుని ఈ ద్వారా చెప్తున్నాను పూర్తిగా సమర్థిస్తున్నాను ఇది దేశంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద భయంకరమైనటువంటి మార్పు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆపకపోతే దేశం చాలా వెనకాటంలో పడుతుంది ఇన్నాళ్ళు నిర్మించుకుంటూ వచ్చినటువంటిది దెబ్బలాడుకున్నామో కొట్టుకున్నామో చచ్చామో ఏం చేసామో ఒక నిర్మాణం చేసుకుంటూ వచ్చాం ఆ నిర్మాణం ఇక్కడతో క్లోజ్ అవుతుంది పూర్తిగా క్యాపిటలిస్ట్ చేతుల్లో వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి ఇవాళ అట్లీస్ట్ క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ భయపడుతున్నారు అప్పుడు క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ భయపడుతుంది కార్పొరేటర్ చేతుల్లో వెళ్ళిపోతుంది ఇవాళ వాడు ఆ దేశంలో దాక్కున్నాడు వీడు ఈ దేశంలో దాక్కున్నాడు అనేటువంటి చనిపోతున్న వాడు 5 లక్షల కోట్లు ఉంటా వీడు 1 లక్ష కోట్లు ఉంటా వాడు 10,000 కోట్లు ఉంటారు రేపు ఈ పరిస్థితి వస్తే మధు ఎక్కడ దాక్కున్నాడు సిపిఐ ఆయన ఎక్కడ దాక్కున్నాడు వీళ్ళని దాక్కోవచ్చు కాల్చి చంపేస్తారు ప్రపంచంలో చాలా చోట్ల జరిగింది అది ఏమి కొత్త విషయం కాదు పేద ప్రజల గురించి మాట్లాడే వాళ్ళని కాల్చి చంపేసిన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగాయి మళ్ళీ ఆ పరిస్థితి భారతదేశంలో తీసుకురాకూడదని మీ ద్వారా అన్ని పార్టీల వారిని కోరుతున్నా అందరూ కలిసి రేపు 26 బంద్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా జరగాలి అంటే ఒక్కసారి మోడీ గారికి అనిపించాలి ఓహో ఆంధ్రాలో కమ్యూనిస్టులు ఇచ్చినటువంటి పార్టీ పిలుపుకి అన్ని పార్టీలు సహకరించాయి సహకరించబట్టేంత బ్రహ్మాండంగా బంద్ జరిగింది ఇది ఏదో మళ్ళీ ఆలోచించవలసినటువంటి విషయం అని ఆయన కనుక ఒక ఆలోచన పుట్టించగలిగితే ఈ బంద్ ఫలితం లభిస్తుంది ఖచ్చితంగా బంద్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను